కమ్మకాస్ల పుట్టి కూడా ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఎలాంటి రిజర్వేషన్ లేకుండా సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను స్వామి యాక్చువల్ గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరింది కిరణ్ బేడి అంతటదా నవ్వాలని నువ్వు తదాస్తు అని దీవిస్తే తక్షణమే డ్యూటీలో జాయిన్ అయిపోతాను ఐ బోయపాటి వెంకట మహాలక్ష్మి యాక్చువల్ గా నేను ఈ డిపార్ట్మెంట్ లో చేరింది చిన్నప్పుడు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగతీర్చుకోవడానికమ్మా ఇన్నాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో సెన్సేర్ అనగాని కిరణ్ బేడి పేరే వినుంటారు ఇక నుంచి బోయపాటి వెంకట మహాలక్ష్మి గారి పేరు వింటాం నాట్ ఓన్లీ దట్ ఇన్నాళ్ళు పోలీసులు అంటే ఎస్ఐ గారింట్లో పొద్దున్నే పాలు పేపర్ తెస్తారని సిఐ గారింట్లో కుక్కల్లాడించి పక్కలు దులుపుతారని డీఎస్పీ గారింట్లో లంగాలు లుంగీలు డ్రై క్లీన్ కు వేస్తారని వెరీ బ్యాడ్ నేమ్ ఉంది ఇక నుంచి అలా జరిగిందో బెల్ తూడిపోద్ది గుడ్ మార్నింగ్ మేడం సెంట్రల్ జైలు నుండి వస్తున్నాను డెత్ సెంటెన్స్ ఇచ్చిన ఖైదీకి ఉరిశిక్ష అమలు చేయడానికి డేట్ ఇచ్చారు బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం జైలర్ గారు తమకు ఇన్ఫార్మ్ చేయమన్నారు ఇదిగోండి ఫస్ట్ రోజు ఈ చేసింగ్ కేసు వస్తుంది అనుకుంటే ఈ చావు కేసు వచ్చిందంటయ్యా ఇంతకీ ఉరిశిక్ష డేట్ ఎప్పుడు రేపే స్వామి అయ్యప్ప స్వామి పటానికి మాలేసినట్టు ఖైదీ మడికి ఉరితాడు వేస్తున్నావు ఇట్లా నాతో ఎన్ని మర్డర్లు చేయిస్తావు స్వామి ఉరి మర్డర్ ఎందుకు వద్దు స్వామి ఉరి మర్డర్ కాక మంగళహారత స్వామి నేనే అవును అక్కడెక్కడో దుబాయ్ లో కూర్చొని ఇండియాలో చంపేయండి నాన్ లేపేయండి నా తెచ్చే దావూద్ ఇబ్రహీం కి ఇక్కడ ఈ నృత్యమని చెప్పే మనకి తేడా ఏంటయ్యా వేసుకునే డ్రెస్ తప్ప ఇది మన డ్యూటీ స్వామి పలానా నేరస్తుడు తప్పుకు శిక్ష ఉరి అని జడ్జి గారు చెప్పారు అది మనం అమలు పరుస్తున్నాం నిజమే స్వామి భగవద్గీతలో చెప్పినట్టు మనం అంతా నిమిత్తమాత్రులు మద్రాస్ మాత్రం లీగల్ గా చేయొచ్చు స్వామి శరణం కుమారస్వామి స్వామి ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీ పేరేంటి గణపతి గణపతి వరప్రసాద్ రేపు ఉదయం 5:30 గంటలకు నీ ఉరిశిక్ష అమలు చేయబోతున్నా ఉరితీయబోయే ముందు నీ ఆఖరి కోరిక ఏనుంటే అడుగు ఏదో ఫార్మాలిటీ కోసం అడుగుతాం కానీ నువ్వు అమెరికా చూసి రావాలనో చంద్రమండలం వెళ్ళి రావాలనో అడిగితే మేము తీర్చలేం మీ వాళ్ళని ఎవరినైనా చూడాలనున్నా మంచి భోజనం తినాలనున్నా అందుబాటులో ఉండేవి మేము తీర్చగలిగేవి అయితే తప్పకుండా తీర్చుతా గణపతి అడుగు నేను రేమాండ్స్ ప్యాంట్ వేసుకుని బాంబే టైన్ వైట్ షర్ట్ తో టక్ చేసుకుని పార్క్ ఎవెన్యూ టై కట్టుకుని బాటా బూట్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు అని ఎప్పుడు అంటూ ఉండేది నిద్రపోయేటప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకోండి ముద్దొస్తారు అనేది రేపొద్దున కూడా అదే డ్రెస్ వేసుకుని చనిపోవాలనుంది సార్ తప్పకుండా తెలుస్తా గణపతి రంగారా సార్ అర్జెంట్ గా వెళ్ళి గణపతి చెప్పిన పట్టుకురా థ్యాంక్ యూ సార్
స్వామీ స్వామీ గణపతి నాన్నగా చనిపోయారట ఇతనొక్కడే కొడుకంట తలకొరివి పెట్టడానికి వేరే ఎవరు లేరంట అందుకని అతని చేతే అంత్యక్రియలు జరిపించమని ఊరువాళ్ళు అడుగుతున్నారు స్వామి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ 10 నిమిషాల్లో వృత్తిపోయే వ్యక్తిని బయటికి ఎలా పంపిస్తాం ఒప్పుకోరని చెప్పు ఎవరు స్వామి ఒప్పుకుంది రూల్స్ ఒప్పుకో స్వామి రూల్సే కదా స్వామి అవి ఎవరా చూస్తాయా ఆపుతాయా జస్ట్ వాగుతాయి అంతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది మన పని మనం చేసుకోవాలి राजीव गांधी मर्डर जी तुमदो सारी माले आये चंपन वाले इंतवरकू उरी उल्ला क्षमाभिक्ष पेटे उवर की राजीव गांधी भार्य सोनिया गांधी तन भर्त चंपन वाले क्षमे उपिं स्वामी मन अरगंटे సేఫ్టీ గా తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు స్వామి శరణం అలాగే స్వామి శరణం హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి నీకు అవకాశం ఇస్తున్నా తండ్రి అంత్యక్రియలు జరిపి అంతే గౌరవంతో తిరిగి రావాలి మిస్ మహాలక్ష్మి yes sir సెక్యూరిటీ గా మీరు రండి గణపతి ఊళ్ళోకి వస్తున్నట కదండి వెళ్దాం
నమ్మి వదిలితే నడ్డి మీద తన్నేవు కదా స్వామి. నేనేం స్వామి శరణం. తలకొరువు పెట్టిస్తాను బుద్ధిగా ఉంటావా అంటే బుద్ధుళ్ళ తలుపేవు కదరా. అమ్మమ్మమ్మ ప్యాంటుకు తెలియకుండా డ్రాయర్ని షర్టుకు తెలియకుండా బనిని ఎత్తుకెళ్లే వాళ్ళు చూసాం గాని ఒరేయ్ నీలాగా రెప్పకు తెలియకుండా కంటిని పొట్టకు తెలియకుండా పేగులు ఎత్తుకునే వాళ్ళు ఈ వాళ్ళు ఒక్కరు కూడా ఉండరా? అమ్మా 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 ఎంత సెంటిమెంట్ పోటీ పొడిచావు స్వామి. అప్పటికే ఆ మేజిస్ట్రేట్ స్వామి వద్దు వద్దు అంటూనే ఉన్నాడు. నా టంగ్ దురద స్వామి. ఎదుటివాడి కష్టం చూసి నా హార్ట్ పీకినప్పుడల్లా నాకు చిరిగి చాటవుతుంది. అసలు ఇంకాసేపు ఇక్కడే నీతో సోదేస్తా కూర్చుంటే హలో ఈ మర్డర్లో నీకు నాకు లింక్ ఉందన్నా అనగలవు. దీనే స్వామి శరణం. స్వామి 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 నా పరిస్థితి ఏంటి స్వామి? ఏంటమ్మా నీ పెయిన్ ఏంటో చెప్పు. పెయిన్ అంటారేంటి స్వామి? అసలు డిపార్ట్మెంట్ కి కొత్త పై వాళ్ళు వస్తున్నారంటే భయంగా ఉంది స్వామి. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకోడొచ్చి ఆ నిప్పుల్లో ఉల్లిపోయి ఉడుకుతుందా అని అడిగాడంట. స్వామి శరణం. నీకు చెమట్లు ఎక్కువ అనుకుంటా మేడం, వెళ్ళి స్నానం చేసిన